cutting-edge technology, be it the customer interface, be it the service centers, be it the innovation, anything, what we do is the best. So even scooters or motorcycle, you know very well, ours is a leading brands in the world, be it Splendor, Passion, HF Deluxe, Glamour. All products are the one of the best leading brands in the world. Scooters lo ma prayanam kontha late ga modalayindi. Okay, so maybe because certain reasons we could not produce enni nalugu factories unda gaani mana motorcycle sarki supply cheyapatam valana aa rangallo koncham late ga enter ayyamu. But enter ayin taruvadu kuda we got a first scooter pleasure me andaru telisa undachu actually ga exclusively for the girls we launched a scooter. So that means that 48% ఇండియాలో పాపులేషన్ ఉమెన్ అయినప్పుడు ఉమెన్ కోసం ఎక్స్క్లూజివ్గా ఎందుకో టూ వీలర్ ఉండకూడదు అంటే ఉద్దేశంతో ప్లెజర్ లాంచ్ చేసాం. వై షుడ్ హ్యావ్ వాయిస్ ఆల్ ద ఫన్. ఇట్ బికమ్ ఇన్స్టెంట్ హిట్ అండ్ ఎ ఫెంటాస్టిక్ ప్రొడక్ట్ టుడే ఆఫ్టర్ ఈవెన్ 17 ఇయర్స్ పీపుల్ లవ్ టు రైడ్ దట్ స్కూటర్ యాక్చువల్లీ. సో దాని తర్వాత వెన్ యూ సీ ద క్యాప్షన్ ఇండియాస్ ఫస్ట్ ఫ్యామిలీ స్కూటర్ విత్ i3s టెక్నాలజీ, యాజ్ ఐ మెన్షన్ టెక్నాలజీ వచ్చేసి ఆ హీరోలో చాలా ఎక్కువగా అత్యాధునిక టెక్నాలజీని వాడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కస్టమర్ ఇంటర్ఫేస్ కోసం. సో టెక్నాలజీ ఇచ్చాము, ఉపయోగపడిన టెక్నాలజీస్ ఉపయోగం ఉండదు. సో వాట్ ఇస్ దిస్ టెక్నాలజీస్ ఆల్ అబౌట్ i3s? ఇఫ్ యూ సీ ద టెక్నాలజీ i3s, సపోజ్ మీరు స్కూటర్ తీసుకున్నారు, ఒక మార్కెట్లోకి వెళ్ళిపోయారు, ఇప్పుడు ఒక సిగ్నల్ దగ్గర ఆగిపోయారు. సిగ్నల్ దగ్గర ఆగిపోయినప్పుడు 5 సెకండ్స్లో ఇంజిన్ ఆఫ్ అయిపోతుంది. ఓకే, సో ఇంజిన్ ఆఫ్ అయిపోయి మీరు ఎప్పుడు మళ్ళీ ట్రాఫిక్ సిగ్నల్ పడిందో లేకపోతే జామ్ క్లియర్ అయిపోయిందో అగైన్ యూ కెన్ ఏబుల్ టు రీస్టార్ట్. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఫ్యూయల్ సేవ్ అయిపోతుంది. 10% యూస్ సేవ్ ద ఫ్యూయల్, 10% బిగ్ కాస్ట్. ఆల్మోస్ట్ పెట్రోల్ అందరూ చెప్తున్నారు 100 రూపాయలకి వచ్చేస్తుంది అనేసి. సో వెన్ యూర్ సేవింగ్ 10%, ఇట్స్ అ హ్యూజ్ సేవింగ్ ఆన్ ఎ డైలీ బేసిస్. ఓకే, సో అంతేకాకుండా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, ఎక్కువ ఐ మీన్ పొగ రాకపోవడం వల్ల, ఎక్కువ ఇంజెక్షన్ కంబస్టన్ కాకపోవడం వల్ల వాట్ విల్ హ్యాపన్ ఇస్ మన ఎన్విరాన్మెంట్ మనం చాలా ఫ్రెండ్లీ ఉండగలుగుతున్నాం. ఇది కాకుండా వెహికల్ ఇస్ అన్ ఫెంటాస్టిక్ రన్నింగ్ కండిషన్ ఆల్వేస్. So i3s is a hero patented technology worldwide. We are the inventor of this technology. And then India lo first time any scooter lo manu vaadindante Destiny lo vaadutnam. Again the first feature in the country, a Destiny has got the i3s technology. So direct saving of 10% on fuel. Idi kaakunda meer migitha chusinatayite product lo technology enduku customer ki upayogapadatattu teeskolanantayite, suppose manu intlo bandi start chestam, start chesinappudu immediately manaku em telustundante indulo battery. సపోజ్ బ్యాటరీ వర్కింగ్ కండిషన్ లేదనుకోండి, ఇక్కడ బ్లింక్ వచ్చేస్తుంది, ట్రిగర్ వచ్చేస్తుంది, సో బ్యాటరీ వర్క్ కావట్లేదు అనేసి. సో మీరు మధ్యలో బండి ఆగిపోయే కంటే, సపోజ్ మన ఇంట్లో అక్కయ్యో అమ్మో చెల్లెలో డాటర్ లేకపోతే స్కూటర్ నడుపుతున్నారు, మధ్యలో స్కూటర్ ఆగిపోతే ఎంత ప్రాబ్లం మీ అందరూ తెలుసు. సో దిస్ ఇస్ అ ఇండికేటర్ టెక్నాలజీ హెల్ప్తో. సో బ్యాటరీ ఎప్పుడైతే వీక్ అయిపోయిందో యుల్ గెట్ ఎ బ్లింకింగ్. సో ఇన్ బిట్వీన్ మనకేం ప్రాబ్లం రాకూడదు. దీని తర్వాత బండి మనం స్టార్ట్ చేసాము, స్కూటర్ స్టార్ట్ చేసాము, ముందుకు తీసుకెళ్ళిపోతున్నాము, సైడ్ స్టాండ్ వేసింది అనుకోండి, దర్ ఇస్ వన్ బ్లింకింగ్ విల్కమ్ వార్నింగ్ సిగ్నల్. సో సైడ్ స్టాండ్ వేస్తుంది, ఇట్స్ అ ఫెంటాస్టిక్ సేఫ్టీ సిగ్నల్. చాలామంది మనలో మనకు తెలుస్తుంది మీకు మర్చిపోతే సైడ్ స్టాండ్ వేసి వెళ్ళిపోతుంటాం, ఎక్కడ కింద పడిపోతుంటాం, ఇంజురీస్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఇస్ వెరీ క్రిటికల్ టెక్నాలజీ వాడి మనం సైడ్ స్టాండ్ ఇండికేటర్ వార్నింగ్ సిగ్నల్ వల్ల ఇమీడియట్గా మనం అటెంటివ్ అయిపోయి దాన్ని తీసేసుకుంటాం. దీని తర్వాత మనం ఏం చేస్తామంటే, మనకి ఇండియాలో ఇప్పుడు తెలిసిందే ఏ ఉన్నా లేకపోయినా సరే మొబైల్స్ ఉంటున్నాయి, అవునా కదా. సో మొబైల్ ఛార్జింగ్ పెట్టుకపోతే మళ్ళీ మనం అటెండ్ కాల్స్ అటెండ్ చేయలేము, మన సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండలేము. సో వే గట్ మొబైల్ ఛార్జింగ్ యూనిట్ ఇన్సైడ్. దాని తర్వాత స్కూటర్ని చాలా కాలం నడుపుతున్నారు మీరు, సో ఎప్పుడు సర్వీస్ చేయాలో మీకు తెలియకపోవచ్చు యాక్చువల్గా. సో ఇందులో మీకు అగైన్ టెక్నాలజీ వల్ల ఎన్ని కిలోమీటర్లో మీరు సర్వీస్కి వెళ్ళాలి, సర్వీస్ స్టేషన్ తీసుకెళ్ళాలి, దెర్ ఇస్ ఎ ట్రిగర్ ఆన్ దట్. ఓకే, సో i3s యూసేజ్, సైడ్ స్టాండ్ యూసేజ్, బ్యాటరీ ఎప్పుడు పనిచేయడం మీకు యూస్ తెలుస్తుంది, మొబైల్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా డైలీ మీరు షాపింగ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత బోనెట్లో ఏదో కూరగాయలు బుక్స్ అవి పెట్టేసుకుంటారు, సో అది రాత్రిపూట తీయడం మీకు తెలియకపోవచ్చు. సో వీ హ్యావ్ బూట్ లైట్. సో బూట్ లైట్ ఉండటం ఏమవుతుందంటే లోపల ఏం వస్తువులు ఉన్నాయో మనం జాగ్రత్త తీసుకుని వెళ్ళిపోవచ్చు ఎక్కడ మర్చిపోకుండా. సో దిస్ ఇస్ అ టెక్నాలజీ యూసేజ్. ఇది కాకుండా ఒక స్కూటర్కి ఒక హీరో ఎందుకు డిఫరెంట్గా థింక్ చేసే ప్రోడక్ట్ తీసుకొచ్చిందంటే, మనకందరే తెలియజేసింది, చాలామంది ఏంటంటారే స్కూటర్ నడుపుతుంటే బ్యాక్ పెయిన్ వస్తుంది, లేకపోతే చైన్ బాగా నెప్పులేస్తున్నాయి అంటారు అనమాట. కరెక్ట్గా అందరూ అంటే ఉంటారు కదా. సో దీనికి మనం ఏం చేస్తుంటే గివెనే సస్పెన్షన్. ఓకే, సో దీ సస్పెన్షన్ ఇవ్వటం వల్ల మీకు షాక్స్ ఎక్కువ ఆర్మ్స్ కానీ బ్యాక్ రాకపోవటం వల్ల యూల్ హ్యావ్ వెరీ కంఫర్టబుల్ రైడ్. ఇది కాకుండా చాలా కామన్, మీరు చాలామంది అబ్జర్వ్ చేస్తుంటే, ఏ పెట్రోల్ బంక్లో చూసినా సార్ స్కూటర్ కస్టమర్ వచ్చారనుకోండి, పెట్రోల్ కొట్టించారంటే దిగేసి సీట్ లాక్ ఓపెన్ చేసేసి సీట్ తీసేసి మళ్ళీ అందులో పోయించేసి అన్నీ పెట్టుకోవాలి. ఇందులో ఈ కంపారిజన్ ప్రాసెస్లు ఏమీ ఉండదు.
మీరు స్కూటర్ దిగాల్సిన అవసరం లేదు, ఒక్క చిన్న బటన్ రైట్కి తిప్పినట్టయితే వెనక లిడ్ ఓపెన్ అయిపోతుంది, ఫ్యూయల్ కొట్టించేస్తుంటారు. కొట్టించడము అయిపోయిన తర్వాత సపోజ్ ఎవరిని మర్చిపోయారనుకోండి, మూత అయ్యటం, దేర్ ఇస్ అ బజర్ బీప్ అగైన్, బజర్ కొయ్యని మోగుతూ ఉంటుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఓహో అది బటర్ మనం మూత అయ్యలేదనేసి ఇమీడియట్ మనం క్లోజ్ చేస్తుంటాం. అగైన్ టెక్నాలజీ యూసేజ్. సో వెరీ కంఫర్టబుల్ రైడ్, షాక్ అబ్జర్వర్స్, వెరీ కంఫర్టబుల్ రైడ్, పెట్రోల్ కొట్టించుకున్న మీరు దిగాల్సిన అవసరం లేదు. ఇది కాకుండా దేర్ ఆర్ సో మెనీ సేఫ్టీ ఫీచర్స్. సేఫ్టీ ఫీచర్స్ ఎలా అంటే మీకు సపోజ్ చాలా స్కూటర్స్లో మీకు సీట్ ఉంటుంది, సడన్గా ఒక ఏదో వ్యక్తి అడ్డం వస్తాడు, మీకు సడన్ బ్రేక్ వేయాల్సి వస్తుంది. సో ముందుకెళ్ళిపోయి ముందు పడిపోతూ ఉంటుంది జరుగుతుంది అనమాట. ఇందులో ఏంటంటే దెర్ ఇస్ ఎ టెక్స్చర్డ్ సీట్, దానివల్ల ఏమవుతుందంటే మనం బ్రేక్ వేసినా సరే ముందు పడిపోం, సేఫ్టీ ఫీచర్. ఓకే, దాని తర్వాత టైల్ లైట్స్ చాలా బ్రాడ్గా హై ఇల్యూమినస్ టైల్ లైట్స్ ఉన్నాయి. ఇది కాకుండా యువర్ గాట్ ఏ ట్యూబ్లెస్ టైర్. సపోజ్ మన ఇంట్లో ఫ్యామిలీ కానీ ఎవరైనా స్కూటర్ తీసుకుని బయటకు వెళ్ళినట్టయితే పంక్చర్ అవుతుందనేటువంటి చింత మనకు ఉండకపోవచ్చు, ఎందుకంటే ట్యూబ్లెస్ టైర్స్లో పంక్చర్ అయినా కానీ చాలా కాలం వరకు వెహికల్ తిరుగుతుంటుంది. సో యూ కెన్ గో టు ద నెక్స్ట్ స్టేషన్ ఎక్కడైతే మనం పంక్చర్ రిపేర్ చేయించేసుకోవచ్చు. సో ఇవన్నీ కాకుండా దిస్ ప్రొడక్ట్ కమ్స్ విత్ 5 ఇయర్ వారంటీ. సో ఏ మార్కెట్లో ఏ స్కూటర్ లేని ఘనత ఏంటంటే ఒక 5 ఇయర్ వారంటీ వస్తుంది. ఇందులో మీరు చింత లేకుండా కొన్ని సంవత్సరాల పాటు ప్రొడక్ట్ని హ్యాపీగా నడుపుకోవచ్చు, 5 ఫ్రీ సర్వీస్ వస్తాయి. ఇవన్నిటినీ కూడా ఇన్ని ఫీచర్స్ అని ఇచ్చినా సరే ప్రొడక్ట్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ ఎట్ 56,250 రూపీస్. అంటే మార్కెట్లో మీకు ఏదైతే 110 సీసీ స్కూటర్స్ ఉన్నాయో ఆ స్కూటర్స్లో ఆ స్కూటర్ కంటే మీరు 1200 రూపీస్ ఎక్కువ పే చేయగలిగినట్టయితే యూ గెట్ ఎ ఫ్యాంటాస్టిక్ టెక్నాలజీ ప్రొడక్ట్, ఫ్యాంటాస్టిక్ ఫీచర్స్, కస్టమర్స్కి మెనీ బెనిఫిట్స్ వచ్చేటువంటి ప్రోగ్రామ్ డెస్టినీ ద్వారా మనం లాంచ్ చేయడం జరుగుతుంది. 8.5 crore కస్టమర్స్తో హీరోను మీరు ప్రపంచం నెంబర్ 1 2-వీలర్గా 17 ఏళ్ళ నుంచి మీరు ఉంచారు. సో మా నమ్మకం ఈ ప్రోడక్ట్తో ఆ స్థానం పదిలపరచుకోవడమే కాకుండా ఇంకా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక ఆశయంతో ఈ ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది. సో తప్పనిసరిగా వినియోగదారులు దీన్ని అర్థం చేసుకొని ఈ ప్రోడక్ట్ని ఆదరిస్తారనేసి ఐఎమ్ స్ట్రాంగ్లీ విషింగ్ అండ్ ప్రేయింగ్ ఫర్ ఎవ్రీబడీస్ విష్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ద ప్రోడక్ట్. మోటార్ బైక్కి స్కూటర్స్కున్న డిఫరెన్స్ ఏంటంటే అది గేర్డ్ వెహికల్, ఇది అన్గేర్డ్ వెహికల్ యాక్చువల్గా. సో డ్రైవింగ్ మన స్టైల్ బట్టి, సిగ్నల్ బట్టి, ట్రాఫిక్ బట్టి మనం ఎలా వాడుతుందో కాబట్టి మైలేజ్ ఉంటుంది. సో ఇంత మనం కరెక్ట్గా చెప్పలేము. ఐడిసి కండిషన్స్ ఆల్రెడీ అవైలబుల్, 62 or 63 ఇస్ ఐడియల్ ఐడిసి కండిషన్, ఇండియన్ డ్రైవింగ్ సైకిల్ కండిషన్స్ యాక్చువల్గా. సో దట్ ఈస్ యాజ్ పర్ ద ఐడియల్ డ్రైవింగ్ కండిషన్స్, దాన్ని మనం తీసుకోలేము. బట్ దిస్ అగైన్ 110 సీసీ ఎంత అయితే మైలేజ్ ఇస్తుందో సేమ్ మైలేజ్ విల్ గెట్ ఇట్ 125 సీసీ విత్ మోర్ ఫీచర్స్. దట్ ఇస్ ద యూఎస్పీ ఆఫ్ దిస్ ప్రొడక్ట్. వ్యాప్తంగా ఈ ప్రొడక్ట్ కస్టమర్ ఆదరాభిమాన స్వర్గాన్ని ఆకాంక్షిస్తూ సెలవు ఇస్తున్నాను.